ఒకే వేదిక మీద కనిపించడం చాలా ఆనందంగా ఉంది. ఇదేమైనా సరదాగా ఇలాగా ప్రతి సంవత్సరం ఆర్టిస్టులు అందరూ కలుసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇద్దరు ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళకి కల్మషం ఉండదు, ఈగోలు ఉండవు. సరదాగా ఈ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి తప్ప, దానికోసం మనం ఎదురు చూడాలి. అలాగే మన తెలుగు ఇండస్ట్రీ, అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అసోసియేషనే సూపర్ డూపర్, మిగతా అసోసియేషన్లో ఎప్పుడు గొడవలే, ఎప్పుడు కొట్టుకోవటమే, ఎప్పుడు రాజకీయమే. కానీ మన తెలుగు అసోసియేషన్, మన తెలుగు ఇండస్ట్రీలోనే ఇలా కలిసి ఉంటామని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఈ ఒక తెలుగు ఇండస్ట్రీలోనే 40 మంది కమెడియన్స్ ఉన్నారు, 40 కమెడియన్స్. అది చాలా గొప్ప విశేషం. అండ్ అది అంతేకాకుండా వేరే లాంగ్వేజ్లో ఎక్కడైనా చెన్నైలో కానీ ఉంటే ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ కమెడియన్స్ యాక్ట్ చేయరు. ఈ కమెడియన్ ఉంటే ఆ కమెడియన్ ఉండు, ఆ కమెడియన్ ఉంటే ఈ కమెడియన్ ఉండు, ఎందుకో మరి తెలియదు. కానీ ఒక తెలుగు ఇండస్ట్రీలోనే ఇంతమంది కమెడియన్స్ సరదాగా ఫ్యామిలీస్ తోటి వచ్చి ఈ రోజున అందరికీ ఎన్నో పనులు ఉన్నా కూడా ఈ ఒకరోజు కేటాయించి ఆనందం మళ్ళీ మనం సంవత్సరం దాకా గుర్తుపెట్టుకుంటాం. సో థ్యాంక్స్ టు జీవిత